అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓకేటీవీ లక్ష్మి ఈరోజు మన బిగ్ బాస్ ఏంటో చూసేద్దాం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ టేస్టీ తేజాతో పాటు రద్దిక కూడా అవుట్ అంట ఇది కదా అసలు ఉల్టా పుల్టా ట్విస్ట్ అంటే బిగ్ బాస్ నాలుగో వారం ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్లు ఉండబోతున్నాయి వచ్చే వారంలో హౌస్లోకి నలుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంటర్ అవబోతున్నారట శుక్రవారం అర్ధరాత్రితో నాలుగో వారం బిగ్ బాస్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతున్నాయి ఇప్పటి వరకు ఓటింగ్ సరళి చూస్తే గురువారం వరకు కూడా ఫ్రెండ్స్ యావర్ టాప్లో ఉన్నాడు కానీ గురువారం రాత్రి నుంచి గౌతమ్ కృష్ణ టాప్లోకి వచ్చాడు ఇద్దరి మధ్య ఓటింగ్ పరంగా తక్కువ వ్యత్యాసమే ఉన్నప్పటికీ ఈ బెల్ట్ టాస్క్లో గౌతమ్ కృష్ణ పట్ల టేస్టీ తేజ మరీ క్రూరంగా ప్రవర్తించడంతో గౌతమ్కి పాజిటివ్గా మారింది గత రెండు రోజులుగా గౌతమ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు ముఖ్యంగా ఈ బెల్ట్ టాస్క్లో టేస్టీ తేజ మరీ దారుణంగా ప్రవర్తించాడు కదా అయితే పీకకి వేసి లాగుతుంటే గౌతమ్ కృష్ణ మెడలు కోసుకొని పోయాయి కనీసం సంచాలకుడిగా ఉన్న శివాజీ అది తప్పని ఆపలేకపోయాడు ఆ టాస్క్లో సైతం గౌతమ్కి సరైన న్యాయం జరగలేదు బిహేవియర్ పరంగా కూడా గౌతమ్ కృష్ణ పుంజుకున్నాడు మూడో స్థానంలో శుభశ్రీ ఉంది ఈ వారంలో శుభశ్రీ పుంజుగొని ఆడింది ప్రియాంక జైన్ నాలుగో స్థానంలో ఉంది అసలు ఈ వారం ప్రియాంక గేమ్ అసలు కనిపించకపోవడంతో ప్రియాంక ఓటింగ్లో నాలుగో స్థానానికి పడిపోయింది ఓవైపు ప్రియాంక తన సీరియల్ బ్యాచ్ అమర్దీప్ శోభా శెట్టిలు నామినేషన్స్లో లేకపోయినా కూడా ప్రియాంక నాలుగో స్థానంలో ఉందంటే ఆమె గేమ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కదా అయితే ఇక ఈ వారం ఓటింగ్లో తొలి రోజు నుంచి లిస్ట్లో ఉన్న టేస్టీ తేజ రతికలు డేంజర్లో ఉన్నారు వీళ్ళిద్దరూ ఎలిమినేషన్కి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు కొన్ని పోల్స్లో టేస్టీ తేజ లిస్ట్లో ఉంటే మరికొన్ని పోల్స్లో రతిక లిస్ట్లో ఉంది అయితే నిన్నటి టాస్క్లో గౌతమ్ పట్ల క్రూరంగా ప్రవర్తించిన టేస్టీ తేజకి నెగిటివిటీ పెరిగిపోయింది ఏమే కావచ్చు కానీ మరీ అంత క్రూరంగా ప్రవర్తించడంతో అతనికి ఓటింగ్ గండి కొట్టింది అయితే ఈ వారం పుల్టా సీజన్ని రక్తి కట్టిస్తూ డబుల్ ఎలిమినేషన్ అంటే మాత్రం టేస్టీ తేజాతో పాటుగా రతిక కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు అదే గనక జరిగితే ఈ సీజన్కి పట్టిన సగం దరిద్రం వదిలిపోయినట్టే మరి అసలు ఈ సీజన్లో బిగ్ బాస్ షో చూసేవాళ్ళు అసహ్యించుకుంటున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా రతికనే కానీ బిగ్ బాస్కి కావాల్సిన కంటెంట్ అయితే ఇస్తుంది రతిక ఆమె క్యారెక్టర్ని దిగజార్చుకునే పనులు చేస్తున్నా కూడా బిగ్ బాస్కి కావాల్సింది ఇలాంటి వాళ్ళే కదా కాబట్టి వీలైనంతగా ఇలాంటి క్యారెక్టర్లెస్ కంటెస్టెంట్స్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు ఆ కోవలో రతికకు బిగ్ బాస్ నుంచి ఫుల్ పవర్స్ ఉన్నట్టే ఆమెది స్పెషల్ కోటా కింద లెక్కే ఇక ఈమెతో పనిలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఎలిమినేట్ చేయొచ్చు లేదు ఓటింగ్ పరంగా ఎవరి లిస్ట్లో ఉంటే వాళ్ళని బయటకు గెంటియాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రతిక అయితే ఎలిమినేట్ కావాల్సిందే అయితే బిహేవియర్ పరంగా చూస్తే కనుక టేస్టీ తేజాకి రతిక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది రతిక పాము కంటే ప్రమాదం ఈ సీజన్లో బిహేవియర్ పరంగా ది వర్స్ట్ కంటెస్టెంట్ నవ్వించి గవ్వించి కసకుమని కాటేసే విష నాగులా మారింది రతిక పల్లవి ప్రశాంత్ ప్రిన్స్ యావర్లని అలాగే కవ్వించి వలబుల వర్షం కురిపించి చివరికి వాళ్ళకే వెన్నుపోటు పొడిచింది వాళ్ళు వీళ్ళు అనలేదు కానీ తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తన ఆటలో ముందుకు వెళ్ళడం కోసం ఎంతకైనా దిగజారిపోయేది నీ ఆటను వాడు మనుషులతో ఆడుకోకు అని హోస్ట్ నాగార్జున పబ్లిక్గా చెప్పినా కూడా మనుషులతోనే ఆడుకొని ఒళ్ళంతా విషం నింపుకున్న నాగులా మారింది రెతుగా డబుల్ ఎలిమినేషన్ పెడితే రతిక టేస్టీ తేజాలు ఖచ్చితంగా ఎలిమినేట్ కావడం అయితే ఖాయం అదే జరిగితే బిగ్ బాస్ ఫ్యాన్స్ కోరిక నెరవేరినట్టే ఎందుకంటే ఆ రతిక ఆట చూసి వామ్మో ఇలాంటి పాముని ఇంకెన్నాళ్ళు భరించాలని కామెంట్ చేస్తున్నారు ఆమెపై విపరీతమైన నెగిటివిటీ అయితే మొదలైపోయింది బండ బూతులైతే తిడుతున్నారు నిజంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టి రతికని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఉల్టా పుల్టా సీజన్లో ఇదే అస్సలు సీజన్ ఉల్టా పుల్టా ఎలిమినేషన్ అవుతుంది లేదు సాదా సీదాగా సాగి సింపుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం టేస్టీ తేజ బ్యాగ్ సర్దుకోక తప్పదు సో ఈరోజు మన ఎలిమినేషన్ ప్రకారం టేస్ట్ తేజ వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ డబుల్ ధమాకా పెడితే కనుక రతిక టేస్టీ తేజ ఇద్దరూ వెళ్ళిపోవాల్సి వస్తుంది సో చూద్దాం ఎవరు ఇంటి నుంచి బ్యాగ్ సర్దుకునే అవకాశాలు ఉన్నాయి అనేది తెలియాలి అంటే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్ విత్ యవర్ లక్ష్మి